అంటే కృష్ణమూర్తి బోధల్ని అర్థం చేసుకునే క్రమంలో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే ఒక బాధ వచ్చిందో లేకపోతే ఒక ఇబ్బంది వచ్చిందో అప్పుడు మాత్రమే కృష్ణమూర్తి బోధలను గుర్తు పెట్టుకొని అవేర్నెస్ లో ఉండి ఆ బాధ నుంచి బయటపడడం అనేది, లేకపోతే ఇంకొంత ప్రాక్టీస్ చేసుకుంటూ మళ్ళా ఎప్పుడన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి బయటపడడం అనేది. సో చాలా వరకు కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉన్న క్రమంలో కూడా జరుగుతూ ఉంటుంది. అయితే కంప్లీట్ గా నేను అనేది కంప్లీట్ గా అంతం కావడం అనేది ఆ కోరిక లేకపోతే డిజైర్. అంటే కృష్ణమూర్తి బోధనలు ఎందుకు అర్థం చేసుకుంటున్నాను, నా కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి అర్థం చేసుకుంటున్నాను, లేకపోతే సో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడే నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. అలా కాకుండా ప్లస్ నా బాధ అంటే ఈ మొత్తం మానవాళి గురించి కానీ లేకపోతే ప్రపంచంలో ఉన్న అంత బాధ గురించి కానీ కాకుండా నా యొక్క పర్సనల్ గా ఉన్న బాధని మాత్రమే నేను తగ్గించుకోవడానికే నేను కృష్ణమూర్తి బోధన నేను ఉపయోగించుకుంటున్నానా, లేకపోతే కంప్లీట్ గా అండర్స్టాండింగ్ అంటే నేను కానీ లేకపోతే భగవంతుడిని ఏమంటున్నాను దాన్ని కానీ లేకపోతే కానీ కంప్లీట్ గా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కృష్ణమూర్తి బోధనని ఉపయోగించుకుంటున్నాను అనేది నాకు కొంత అనుమానంగా, అంటే నేను ఆలోచించుకుంటే అది అట్లా నాకు అనిపించింది. అదే సార్ ఆ విషయం. ఓకే ప్రభంజన్ గారు, ఐ అండర్స్టాండ్. షల్ వి గో ఇంటు ఇట్? ఎస్ సార్, ఎస్ సార్. అయితే ఛాలెంజ్ వచ్చినప్పుడే సార్ గౌరీ గారు కూడా వచ్చారు. ఛాలెంజ్ వచ్చినప్పుడే మనము, లేదా అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే మనం దాన్ని ఎరుకతో చూడటం అనేది, అంటే ఒక దెబ్బ తగిలితే, ఒక పుండు వస్తే, లేకపోతే ఒక జ్వరం వస్తే ఫిజికల్ బాడీకి ఎలాగ అటెండ్ అవుతాము, అలాగ మనస్సులో ఏదైనా ఒక గాయము బాధ పెడతా ఉంటే, మనసులో ఏదైనా ఒక భయము దాన్ని మన మనసును పిండేస్తూ ఉంటే, ఒక ఛాలెంజ్ మన ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు మనం ఆందోళనకి గురైతే, అది చూస్తాం కదా, అది లేనప్పుడు మామూలుగానే జీవిస్తున్నాం కదా అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. దానికి మనం లోనకి వెళ్తే మనకి కోరికలు ఉన్నాయా లేదా, భవిష్యత్తులోకి ఆలోచనలు వెళ్తున్నాయా లేదా, తర్వాత మనకు ఆలోచన విధానంలో నిజంగా క్లారిటీ ఉందా, కన్ఫ్యూషన్ ఉందా, మనసు ఒక్కొక్కసారి పరిపరి విధాలుగా అంతులేని ఆలోచనలతో పోతుందా లేదా, యాంబిషన్ ఉందా లేదా. సో ఇవన్నీ మన జీవితంలో ఛాలెంజెస్ని, సమస్యల్ని, బాధల్ని, దుఃఖాలని తేవటానికి కారణం అన్నమాట. అక్కడ సాఫీగా ఉందనుకుంటాం, ఏమున్నాయి అందరి కోరికలే కదా, యాంబిషన్ మామూలే కదా, ఇలాగ మనం తేలిగ్గా ఆలోచనలు వస్తుంటే పోతుంటాయి కదా, అంటే అది పట్టించుకోము. కానీ ఎప్పుడైనా దానివల్ల బాధ కలిగినప్పుడు శరీరం మీద పుండు వస్తే బాధ పెడితే పట్టించుకున్నట్టు, ఆ రకమైన సిచ్యువేషన్లో దాన్ని పట్టించుకుంటాం. కానీ యాక్చువల్గా బాధని కలుగు చేసేటువంటి మూలానికి మనం వెళ్ళాలి, అది సెల్ఫ్ అన్నమాట. సో ఆ మూలానికి వెళ్ళి మనము సెల్ఫ్ అంటే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ అండ్ నాలెడ్జ్ అండ్ థాట్స్, సో మెనీ ఇంప్రెషన్స్, సో మెనీ బిలీఫ్స్, సో మెనీ కండిషనింగ్స్. సో ఇవి మనం అర్థం చేసుకోకపోతే ఈ కండిషనింగ్సే, ఈ బిలీఫ్సే మనకి ప్రాబ్లం తీసుకొని వస్తాయి. కాబట్టి ప్రాబ్లం వచ్చినప్పుడు చూడడం ఒకటి ఉంది, కానీ ప్రాబ్లంని క్రియేట్ చేసేటువంటి కేంద్రం కూడా ఉంది.
సో ఆ కేంద్రాన్ని చూడడం అనేది చేయలేదంటే జీవితం సాఫీగా వెళ్ళిపోతున్నప్పుడు మనం దాన్ని పట్టించుకోమన్నమాట. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం పట్టించుకోం, అనారోగ్యంగా ఉండేటప్పుడు ఏం చేస్తాము, దాని గురించి డాక్టర్ దగ్గరికి వెళ్తాము, భయపడతాము, సంప్రదిస్తాము, మందులు వేసుకుంటాము, ఏదేదో చేస్తాము. సో అలాగా జీవితం సంక్షోభంలో మునిగినప్పుడు, ప్రమాదంలో మునిగినప్పుడు చూడడం ఒకటి అయితే అది కేవలం అది తక్షణం మీరు అటెండ్ అవుతున్నారు అంటే ఒక్కోసారి ఆ ప్రాబ్లం చూసి ఆ ప్రాబ్లం నుంచి ఎలాగ బయటపడిపోవాలని ఆలోచిస్తాం. అయితే కృష్ణమూర్తి గారి బోధనలోకి వెళ్ళిన వాళ్ళు మనలాంటి వాళ్ళము, సో ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లంతో నిలబడడానికి, ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం దగ్గరే ఉండి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ హూ ఈజ్ ది క్రియేటర్ ఆఫ్ ది ప్రాబ్లం అండ్ బిఫోర్ ది ప్రాబ్లం ఈజ్ ఎగ్జిస్టింగ్, అంటే ఆ సమస్య ఎగ్జిస్ట్ అవ్వడానికి ముందు, ఆ సమస్య మనకి ఎదుట సాక్షాత్కరించడానికి ముందు, ఆ సమస్య మనతో భేటీ అవ్వడానికి ముందు, మనలో దుఃఖాన్ని భయాన్ని కలిగించడానికి ముందు అసలు మన థింకింగ్ ప్రాసెస్ ఏంటి? హ్యావ్ యు ఎవర్ అండర్స్టూడ్ అవర్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ హౌ ఇట్ జనరేట్స్ సో మెనీ థాట్స్ అండ్ పుంఖాను పుంఖాలుగా అంతు లేకుండా, అర్థం లేనిదిగా, కనెక్షన్ లేకుండా ఇలాగ అనేక రకాలైన ఆలోచనలు మన ఇష్ట మన మన తాలూకా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా దానిష్టం వచ్చినట్లుగా అది ఆలోచనలు ఒక ప్రవాహంలాగా వస్తూ ఉంటాయి కదా. సో ఈ ఆలోచనల యొక్క మూల కారణము అందులో యాంబిషను, తాపత్రయం, తర్వాత ఇంకొకటి ఏంటి ఒకలాంటి ఏదో భయము, తెలియని భయము, తర్వాత సెక్యూరిటీ ఫీలింగు, ఇన్సెక్యూరిటీ ఫీలింగు, తర్వాత అసంతృప్తి, ఇటువంటివన్నీ కూడా గూడు కట్టుకొని లోపల ఉన్నాయి. సో వీటి నుంచి అనేక ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం చూడడం కాదు, కానీ అది క్రియేట్ అవ్వడం కూడా చూడాలి. సో వాట్ ఈస్ ది సెంటర్ విచ్ ఈస్ క్రియేటింగ్ ద ప్రాబ్లమ్స్? సో మస్ట్ గో ఇన్ టు ది సెంటర్ అండ్ అండర్స్టాండ్ ఇట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, అంటే ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉండాలన్నమాట. ఇది ఒక విషయము. తర్వాత ప్రభంజన్ గారు ఇంకొక రెండో విషయం అడిగారు, నాకు సరిగా గుర్తు రావట్లేదు, చెప్తారా అండి? రెండో విషయం అంటే నా ఒక ప్రాబ్లం, ఇది అర్థమైంది, అర్థమైంది సార్, అర్థమైంది. ప్రభంజన్ గారు, కెన్ ఐ హెల్ప్ యూ? సార్ నాకు అర్థమైంది ఏంటంటే ప్రభంజన్ గారు అడిగింది కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, అదే కదండి, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడే అది అవును సార్ చెప్పారు, దాని గురించి సార్ చెప్పారు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నేనంది, నేను చూసేది ఎప్పుడు నాకు ప్రాబ్లం వచ్చినప్పుడే, లేకపోతే నా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడే నేను జిడ్డు కృష్ణమూర్తి బోధల్ని నేను గమనించుకోవడం, నాతో నేను ఉండడం, ప్రాబ్లంతో ఉండడం జరుగుతుంది. అసలు మానవాళ్ళు అంతా ప్రాబ్లం ఉంది కదా, ప్రతి క్షణం ప్రతి దగ్గర ప్రాబ్లం ఉంది కదా, అంటే డిజార్డర్ అనేది ఉంది కదా, ఇన్ జనరల్ గా అన్ని దగ్గరలో ప్రాబ్లం ఉంది కదా, దానికి కానీ లేకపోతే మనకి ఏదైతే రిలేటెడ్ లేకపోతే మనం టోటల్ అండర్స్టాండింగ్ ఏదైతే మనం జనరల్ గా కోరుకుంటున్నామో, లేకపోతే భగవంతుడిని ఏదైనా అనుకుంటున్నామో, ఏదైతే అదర్నెస్ అనుకుంటున్నామో, వీటన్నిటి గురించి అంత తీవ్రత లేదే అని. ఓకే ఓకే. ఆ బాధ నాకు వచ్చిన బాధ వచ్చినప్పుడే, ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడే ఆ టీచింగ్ తో నేను నిలబడుతున్నాను. కానీ అసలు ఓవరాల్ గా ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి నేను అంత తీవ్రతగా ఆలోచించట్లేదు. అదేనండి, అంటే ఇప్పుడు సెల్ఫ్ ఎప్పుడు అంటే బాడీ లాగే, బాడీకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం సమస్య రానంత వరకు బాడీని పట్టించుకోము, కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే బాడీని పట్టించుకుంటామా లేదా? అలాగే మనసు కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు జీవితంలో అది తెచ్చిపెట్టినప్పుడు అప్పుడు దాన్ని పట్టించుకొని చూస్తామన్నమాట. సో ఈ ప్రాబ్లం క్రియేటర్ ఒకటే కాదు, జీవితంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా మందిలో ఉన్నాయన్నమాట, మనకే కాదు. ఎందుకంటే కాన్షియస్నెస్ ఇస్ వన్, నాట్ యువర్ కాన్షియస్నెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మై కాన్షియస్నెస్, ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ వన్. అంటే మీలో భయం ఉంది, నాలో భయం ఉంది, నాలో అంబిషన్ ఉంది, మీలో అంబిషన్ ఉంది, మీలో క్రోధం ఉంది, నాలో క్రోధం ఉంది, మీలో అసూయ ఉంది, నాలో అసూయ ఉంది. అలాగా ప్రతి ఒక్కరిలోనే అదే కాన్షియస్నెస్ రన్ అవుతుంది అన్నమాట. సో ఇఫ్ యు అండర్స్టాండ్ యువర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ యూ, దట్ మీన్స్ ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, అది మీరు చూసారంటే అర్థమైంది అనుకోండి, అప్పుడు
ఇట్ విల్ ఎఫెక్ట్ ద హోల్ కాన్షియస్నెస్ ఆఫ్ హ్యుమానిటీ. అంటే మీరు దాన్ని నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మీ అవగాహన మీతో ఆగదన్నమాట, ఎందుకంటే ఇట్ ఈస్ కనెక్టెడ్. ఇప్పుడు ఇంటర్నెట్ లాగా, ఇంటర్నెట్ లాగా మీరు ఇక్కడ కొడితే మొత్తం ప్రపంచం కలిపోద్ది కదా, మీ దగ్గర ఆగదు అది. సో అలాగా ఏమంటే మొత్తం అంతా కూడా మీలోని మనలో జరిగినటువంటి మార్పు కొంతమందిలో జరిగింది అనుకోండి, అది చాలా మందిలోకి వెళ్ళిపోతుంది. అయితే కృష్ణమూర్తి మాట్లాడుతున్న ది అదర్నెస్, ద ఇంటెలిజెన్స్, ఇటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు కృష్ణమూర్తి అనుభవములోనివి, అవి కేవలం వర్డ్స్ కాదు. సో అనుభవానికి ఒక మాట ఇచ్చారు ఆయన, ఒక మాట పెట్టారు దానికి, ఆ అనుభవానికి ఒక మాట పెట్టారు. బట్ దట్ వర్డ్ ఇంటెలిజెన్స్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ ది డిస్క్రైబ్డ్ వాట్ హీ కాల్స్ అబౌట్ గాడ్. అకార్డింగ్ టు ట్రెడిషన్ దెర్ ఆర్ సెవరల్ మీనింగ్స్ అబౌట్ గాడ్, బట్ వెన్ కృష్ణమూర్తి స్పీక్స్ అబౌట్ గాడ్ ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ మీనింగ్. హీ ఆల్సో స్పీక్స్. అలాగే ఇంటెలిజెన్స్ అనేది ఆయన మాట్లాడిన మాటలు. ఇంకోటి ఐ డో నాట్ నో, దాని యొక్క అర్థం తెలియాలంటే మనం ఒక అరగంట మాట్లాడాలి. ఆ తర్వాత ద ఇన్నోసెన్సీ అంటారు, ది అదర్నెస్ అంటారు, ది అదర్ షోర్ అంటారు. సో హీఈస్ టాకింగ్ ఆల్వేస్ ఫ్రమ్ ది అదర్ షోర్. మీ మా స్పీచెస్ అన్ని చూస్తే ఏమవుద్దంటే మన హ్యూమన్ లైఫే మాట్లాడుతున్నా హీఈస్ టాకింగ్ ఫ్రమ్ ది అదర్ షోర్, ది అదర్నెస్, అక్కడి నుంచి మాట్లాడుతున్నారు. సో ద ఇంటెలిజెన్స్ ఇస్ స్పీకింగ్. సో ద ఇంటెలిజెన్స్ కెన్ యూజ్ ది మైండ్, బట్ ద మైండ్ కెనాట్ యూజ్ ది ఇంటెలిజెన్స్. సో ఆ ఇంటెలిజెన్స్లోకి ప్రవేశించాలంటే మనలో ఉండేటువంటి మనకి తెలిసిన జగత్తు అంతం అవ్వాలి. అంటే మనం భార్యతో జీవించకూడదని కాదు, మన ఇల్లు వాకిళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలని కాదు, మనకున్నటువంటి వ్యాపార ఉద్యోగాలని విస్మరించాలని కాదు, సంబంధ బాంధవ్యాలని తెగ్గొట్టుకోవాలని కాదు, వీటి మధ్యే ఉంటూ కొనుక్కోవాలి. దట్ ఈస్ ది ఛాలెంజ్. అంటే పూర్వం ఇది అర్థం చేసుకోలేక చాలామంది ట్రెడిషన్లో వాళ్ళని వాళ్ళు చిత్రవధ చేసుకున్నారు. కృష్ణమూర్తి అందుకే బాధపడతారు ట్రెడిషన్ గురించి, గురువుల గురించి అందుకే బాధ వ్యక్తం చేస్తారు, అందుకే ట్రెడిషన్ని ఖండిస్తారు, గురువుల్ని ఖండిస్తారు. కారణం ఏమిటంటే దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ఉన్నదాన్ని వదిలేసి లేని దాని గురించి కలలు కని, ఉన్నదాన్ని విస్మరించి జీవితమంతా సంక్షోభంతో బ్రతికి, వాళ్ళని వాళ్ళు లేని దానికోసం చిత్రవధ చేసుకొని, తన చుట్టూ ఉండేవాళ్ళని బాధ పెట్టి ఏదో సాధిద్దామనుకొని సాధించలేని అసంతృప్తితో మరణిస్తారు చివరికి. అది వాళ్ళ స్టోరీ. ఇది ప్రేమతత్వమైన కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారికి ప్రేమతత్వం కాదు, ప్రేమతత్వమైన కృష్ణమూర్తి గారు, ఆయనకి చాలా బాధ కలిగింది. ఆ బాధలో ఆయన ఏం చెప్పారంటే అది ఉంది, గాడ్ అనేది ఉంది, ఇంటెలిజెన్స్ అనేది ఉంది, ఆవలి తీరం ఉంది, దేశకాలాతీతమైన విషయం ఉంది, పవిత్రత అనే విషయము ఉంది. అయితే ముందుగా మన కాన్షియస్నెస్ ఎండ్ అవ్వాలి, మనకి తెలిసిన జీవితం ఎండ్ అవ్వాలి. ఎక్కడంటే అంతరంగంలో, బాహ్యంగా కాదు. సో అంతరంగంలో ఎండ్ అవ్వాలంటే ఎంత గొప్ప శక్తి కావాలి, ఎంత అవేర్నెస్ కావాలి, అది ఆషామాషీ విషయం కాదు, ఎంత స్పాంటెనిటీ కావాలి, ఎంత అప్రమత్తత కావాలి, ఎంత ప్రెజెన్స్ కావాలి, ఇవన్నీ మనకి జీవితంలో మనల్ని మనం చూసుకోవడం అత్యంత ఇంపార్టెంట్ అని మరీ 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 మన మనసులోకి బాగా దిగిపోవాలి. కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మైండ్స్లోకి జీవితమే దీనికోసం అర్పించేయాలి. అంటే మనం ఏ పని చేస్తున్నా, ఇప్పుడు చూడండి ఒక సినిమా రన్ అవుతుంది, లేకపోతే ఏదైనా నాటకం రన్ అవుతుంది, ఆ పైన పాత్రలు ఏవవుతున్నా ఏ జరుగుతున్నా వెనకాతల
ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అంటిపెట్టుకోనే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, వాళ్ళ పాత్రలతో సంబంధం లేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా బ్యాక్గ్రౌండ్లో మనకు ఎప్పుడు కూడా మనల్ని చూడాలని ఒక ప్యాషన్ ఉండాలి. ద ప్యాషన్ మస్ట్ బి దేర్. సో ఆ ప్యాషనే మిమ్మల్ని చూడ మీకు తెలియకుండా మీరు దాన్ని చూస్తూ ఉంటారన్నమాట. ప్రయత్నం ఉండదు అందులో. ప్యాషన్ ఉంటే ప్రయత్నం ఉండదు, ప్యాషన్ లేకపోతే ప్రయత్నం వస్తుంది, ప్రయత్నం వస్తే విసుగు వస్తుంది, ప్రయత్నం వస్తే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో దట్ ఈస్ ది కీ. అందుకని మనము దాని ముఖ్యత గుర్తించి ఎప్పుడైతే మనము గుర్తిస్తామో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదే అని దానికే ఇస్తాము, అప్పుడు ఆపరేట్ అవుతుంది అన్నమాట. మన జీవితం ఎలాగుందంటే తల ఉన్న దగ్గర కాళ్ళు పెట్టాం, కాళ్ళు ఉన్న దగ్గర తల పెట్టాం, అంటే తల కిందల వ్యవహారం. అంటే ఏది ముఖ్యమైనదో అది కిందకి, తల ముఖ్యం కదా అది కిందకి, ఏది అముఖ్యమో అది మీదకి. అంటే అముఖ్య విషయాలు జీవితంలో మనం తలమానికంగా పెట్టుకొని వెళ్తుండేటప్పుడు జీవితం అస్తవ్యస్తమై అవుతుంది కదా. కిందకి తల మీద కాళ్ళు ఉంటే ఆ మనిషి నడగలడా, పడిపోతాడు. కాబట్టి మనం ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి జీవితం సజావుగా నడుస్తుంది. ఇహ జీవితంలో ఒక శాంతి ఆనందం కావాలన్నా, సంఘర్షణ పోవాలన్నా, ఇంకా ఆ జీవితానికి అవతలున్న ద అదర్నెస్ అని, టైమ్లెస్నెస్ అని, బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అని, లేకపోతే బెనెడిక్షన్ అని, లేకపోతే అన్కండిషనల్ లవ్ అని, లేదంటే బ్రహ్మానందం అని, ఏవైతే ఉంటాయో ఆ విషయాలు కృష్ణమూర్తి గారు అప్పుడప్పుడు చెప్తుంటారు. సో ఆ విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అంత అద్భుతమైన విషయాలు. సో అవి దానిలోకి వెళ్ళి ఆయన మాట్లాడుతున్న విషయాలు ఇవి. కాబట్టి ప్రతి ఉపన్యాసం చివర ఆయన దాని గురించే వివరిస్తారు. మీరు అన్ని ఉపన్యాసాలు చదివితే చివరిలో ఆ లవ్ గురించే రాస్తారు, చివరిలో ఆ బెనిడిక్షన్ గురించే రాస్తారు, చివరిలో బియాండ్ టైమ్ అండ్ స్పేసే రాస్తారు. ఎందుకు రాస్తున్నారు? సో దిస్ ఈస్ వాట్ ద ఇండివిజువల్ ఈజ్. ఇండివిజువల్ మీన్స్ హీ సేస్ ద ఇండివిజిబుల్, అంటే విడదీయడానికి వీలు లేనిది. ద హోల్, ద హోలీ. సో ఆ హోలీనెస్ ఇండివిజువల్ అయిపోతాడు అన్నమాట. ఈ బికమ్స్ ద హోలీనెస్, ఈజ్ యాక్చువల్లీ హోలీ, బట్ ది మైండ్ హ్యాస్ కమ్ చీలికలు 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 అయిపోయింది మైండ్. సో ఇప్పుడు ఆ మైండ్ని అర్థం చేసుకోవడంలోనే ఛాలెంజ్ అన్నమాట, నాట్ ది ఔటర్ ఛాలెంజెస్. ది ఔటర్ ఛాలెంజెస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ద మెయిన్ ఛాలెంజ్ ఈస్ టు అండర్స్టాండ్ ద మైండ్ ఇన్ ఆల్ ఇట్స్ కాన్ఫ్లిక్ట్స్, ఇన్ ఆల్ ఇట్స్ డిజైర్స్, ఇన్ ఆల్ ఇట్స్ అంబిషన్స్, ఇన్ ఆల్ ఇట్స్ కంటెంట్ విచ్ ఇట్ హ్యాస్. సో దాన్ని మనం అర్థం చేసుకోవడంలో అతి ముఖ్యత ఉందన్నమాట. దీనికి ప్రాధాన్యం ఇచ్చామనుకోండి, అదేదో పొందాలనే ఆలోచన అవసరం లేదు. ఏది పోవడం వల్ల మరొకటి ఉందో అది ఉంటుంది అంతే. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్. సార్ ఇక్కడ క్వశ్చన్ అని కాదు, అంటే ఈ ఇన్నోసెన్స్, ఐ డోంట్ నో, బెనిడిక్షన్, అదర్నెస్ గురించి ఎప్పుడైనా ఇట్లా చెప్పే అవకాశం ఉంటే జూమ్ మీటింగ్ ద్వారా అట్లాగా అని నా కోరిక సార్. ఐ వాంట్ టు టాక్ దీస్ థింగ్స్ ఓన్లీ ఫర్ సీరియస్ విత్ సీరియస్ పీపుల్, నాట్ విత్ ఆల్. ఓకే ఓకే ఓకే. అండ్ లెట్ దెం కమ్ టు ద రిట్రీట్. ఓకే. ఈవెన్ ఫర్ 1 అవర్, నాట్ 3 అవర్స్. Then I shall explain completely and totally, because I have to go deep into themselves. Not an intellectual understanding will help them. Not that I don't want to talk. ఇప్పుడు ఇక్కడే మాట్లాడొచ్చు, కానీ అది ఒక వార్తలాగా ఉంటుంది అన్నమాట. క్రిస్టియన్ సువార్తలాగా. అదేం లాభము దానివల్ల. ఇక్కడ మీకు ఇంటెలెక్చువల్ గా మీకు హ్యాపీ అనిపించవచ్చు, బట్ ఐ వాంట్ టు టేక్ ఎ జర్నీ విత్ దెమ్ టు షో దాట్ how to go that, how to go into that. And only they will go, but I will show them, that's all. Okay. I don't take them to that spot. Adi avaru valla sadhyam kaadu. Okay? Okay, sir.
నమస్తే డాక్టర్ గారు. నమస్తే నమస్తే శంకర్రావు గారు. నా ఒక ప్రశ్న సార్, మానవ జీవిత లక్ష్యం శాంతితో కూడిన సుఖ సంతోషాలను ఎలా పొందగలవు? అదే సార్, దేవంగా దేవమన్నోట లక్ష్యం అన్నోట సుఖ సంతోషాలని ఎలా పొందగలము అనేటువంటిది ఆ ప్రశ్నతో మనం వెళ్తే సంఘర్షణలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఉన్న సంఘర్షణ పోతే అప్పుడు ఉండేది సుఖ సంతోషాలే. సంఘర్షణే సుఖ సంతోషాలు కావాలని కోరుతుంది సంఘర్షణలో ఉండే మనస్సే. కాబట్టి ఆ సంఘర్షణలో ఉండే మనస్సుని అర్థం చేసుకొని దాన్ని శాంతింపచేస్తే దాంట్లో ఉండేటువంటి ఘర్షణ అవగాహన వల్ల పోయినట్లయితే అక్కడ మీరన్న సుఖ సంతోషాలు నెలకొనే ఉంటాయి. కానీ సుఖ సంతోషాల కోసము గందరగోళంలో అశాంతితో ఉండే మనస్సు ప్రయత్నించటం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. అవి కేవలము కొన్ని వర్డ్స్ అన్నమాట. అందువల్ల మనకున్నది సంక్షోభం, మనకున్నది గందరగోళం, మనకున్నది సంఘర్షణ. సో ఈ సంఘర్షణాత్మకమైన నిబంధనలతో కూడుకొని ఇరుకుపోయిన మనస్సు దాన్ని అర్థం చేసుకుంటేనే మనకి ఆ పదాల అవతలు ఉండేటువంటి నిజస్థితి అర్థమవుతుంది. బికాస్ ఆ మాటలు ఆ విషయం కాదన్నమాట. ఇది పోవాలి, ఇది పోతే ఆ నిజస్థితిలోనికి మనం అడుగు పెట్టగలుగుతాం. సో అందువల్ల దాన్ని డిస్క్రైబ్ చేసినా దానివల్ల ఉపయోగం లేదన్నమాట. ముందు మనం చూడవలసింది ఏంటి, సంఘర్షణాత్మకమైన జీవితం. మన కోపం, మన భయం, మన ఆందోళన, మన సంఘర్షణ, మన నిలకడలేనితనం, మనలో ఉండేటువంటి కన్ఫ్యూషను, తర్వాత క్లారిటీ లేకపోవడం, బాధలు, భయాలు, అసూయలు, ద్వేషాలు, ఏవేవో ఆలోచనలు, కనెక్టెడ్నెస్ లేకపోవడం, ఇదంతా కూడా విసుగు, ఇదంతటినీ కూడా గమనించాలన్నమాట. ఎందుకంటే ఈ ఉంటుండగా సుఖశాంతులు ఎలాగొస్తాయి? సుఖశాంతులు తెలుసుకోవడానికి వేరే ఒక మంత్రం లేదు, ఒక గురువు లేడు, ఒక మార్గము లేదు. అయితే ఇవి పోతేనే అవి ఉంటాయన్నమాట. కాబట్టి చూడవలసింది సుఖశాంతుల్లో ఎలాగొస్తాయని కాదు, కానీ ఉన్న గందరగోళ స్థితి ఎలాగ అంతమవుతుందని. ఇదే శంకర్రావు గారు. గందరగోళం పోతే అదే ఉన్నది, అదే కదా ఉన్నది, అదే కదా, అదే కదా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సార్ చెప్పండి, ఎవరండి? నేను శాస్త్రి, కేవీపి శాస్త్రి. నమస్తే శాస్త్రి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నాకు కృష్ణమూర్తి గారిని స్టడీ చేస్తున్నప్పుడు, ఆయన పుస్తకాల్లో స్టడీ చేస్తున్నప్పుడు అవేర్నెస్ గురించి ఎక్కువ ఆయన స్ట్రెస్ చేస్తూ ఉంటారు సార్. ఆ అవేర్నెస్ ఎలాగంటే, సహజంగా మనం ఏ పని చేస్తున్నప్పుడు కూడా ధ్యానం గురించి ఒకసారి ఆయన మెసేజ్ చదివాను. ఆ మెసేజ్ చదివినప్పుడు నాకు ఒక ఫ్లాష్ ఆఫ్ థాట్ లాగా వచ్చింది. అది ఏమిటంటే, ఆ అవేర్నెస్ ఎప్పుడైతే మనం కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తామో, ప్రత్యక్షం ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీతో మాట్లాడుతున్నప్పుడు నాలో జరిగే మార్పులు కూడా నేను గమనించుకోగలుగుతున్నాను. అలాగే మనం ఈ అవేర్నెస్ రెగ్యులర్ లైఫ్ లో కూడాను ప్రతి పని చేస్తున్నప్పుడు మనం రెగ్యులర్ గా మనం వర్క్ అటెండ్ అవుతూ ఉంటాం, సైమిల్టేనియస్ గా అవేర్నెస్ తో ఉండాలి. ఉన్నప్పుడు గ్రాడ్యువల్ గా ఏమవుతుంటే మనలో సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ డెవలప్ అవుతుంది. అంటే మన మానసిక స్థితి ఇంటర్నల్ గా మనకి కొంచెం మెంటల్ మేకప్ గురించి అర్థం అవడం మొదలవుతుంది. ఆ మొదలవడం వల్ల అవేర్నెస్ గ్రాడ్యువల్ గా కాన్షియస్నెస్ కి అర్థం చేసుకోవడానికి కొంత డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. సార్, అంటే నిత్య జీవితంలో మానవ సంబంధాలు, మన చుట్టూ ఉండే ప్రకృతి, మన చుట్టూ ఉండే వస్తువులు, మనకుండేటువంటి భావాలు, ఈ అన్నిటితో మనకు బాంధవ్యం ఉంది. ఈ బాంధవ్యాలలో సంబంధించి మనకి ఎన్నో విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. బాంధవ్యాలని బట్టే మనల్ని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. బాంధవ్యాల్లో ఉండేటువంటి ఒక గొప్ప విషయం అది.
సో కాబట్టి మనం చాలా మంది ఏం చేస్తామంటే ఆ జాగ్రత్త అవస్థలోనే నిద్ర అవస్థలో ఉంటాం, జాగ్రత్త అవస్థలోనే కలలు కనే పరిస్థితుల్లో ఉంటాం, అంటే మెలకుగా ఉండము, రాత్రి మెలకుగా పడుకుంటాము కానీ పగలు కూడా పడుకుంటాము. పగలు పడుకోవడం అంటే ఏంటంటే నా ఆలోచనల మీద నేను దృష్టి పెట్టను, నేను ఎలా జీవిస్తున్నానో నేను దృష్టి పెట్టను, నేను ఏం మాట్లాడుతున్నానో దృష్టి పెట్టను, అంటే దేని మీద నాకు ఎరుకు ఉండదు, ఏదో యాంత్రికంగా జీవితం గడిచిపోతుంది, ఒక మొద్దుబారిన తనంతో మనసు నిండిపోతుంది యాంత్రికత్వం వల్ల. అందువల్ల చురుకుగా ఎప్పటికప్పుడు తక్షణమే అప్రమత్తతతో ఉండగలగటం ఏంటో అది అది మెలకువ కలిగి ఉండడం, అది జాగృతి, అది జాగృతి. సో దాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నామో మీరు అన్నట్లు అది గమనించటం అనేది ఎరుక, ఆ ఎరుక ఉండాలి, ఆ ఎరుకతో మనం జీవించాలి. అయితే కృష్ణమూర్తి గారు ఇంకొక చాప్టర్ ఓపెన్ చేశారు, అదేంటి అంటే అటెన్షన్ అనే పదం వాడారు. ఈ అటెన్షన్ అనే పదములో ఆయన ఏం చెప్పారంటే అక్కడ దేర్ ఇస్ నో సెంటర్ ఫ్రమ్ విచ్ యు అటెండ్ అన్నారు. అంటే సెంటర్తో అటెండ్ అవ్వడం ఏంటి, సెంటర్ లేకుండా అటెండ్ అవ్వడం ఏంటి అని చూస్తే మనము ఏం చేస్తున్నామో ఏం జరుగుతుందో లోపల మీరు చెప్పారు మనోభావాలు మన మాటలు అన్ని ఎరుకతో చూడాలి కదా అని. సో చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని సమర్థించడం కానీ దాన్ని సరిదిద్దుకోవడం కానీ లేదంటే నేను తప్పు చేశానని చూడడం కానీ ఇది ఒప్పే అనుకోవడం కానీ ఇది ఇలా జరుగుతుందని తెలుసుకోవడం కానీ చేస్తూ ఉంటాము. సో దట్ ఈస్ విత్ ద పాస్ట్ నాలెడ్జ్. కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటంటే ఎరుక అటెన్షన్గా మారాలి. అటెన్షన్ అంటే ఏంటి, మీరు దాని మీద ఇష్టాన్ని ప్రదర్శించరు, అయిష్టాన్ని ప్రదర్శించరు, సమర్థించరు, ఖండించరు, లేదా సరిపెట్టుకోరు, వ్యాఖ్యానించరు, విశ్లేషించరు, కానీ ఏది వస్తుందో దాన్ని నిశ్శబ్దములో నుంచి చూస్తారు జరుగుతున్నది ఏంటి అని. అలాగ చూస్తుండేటప్పుడు అప్పుడు మనకి థాట్ తాలూకా మారుమూల కోణాలు నేననే కేంద్రం యొక్క స్వరూప స్వభావాలు అన్ని వ్యక్తమవుతూ పోతూ ఉంటాయన్నమాట. సో దీనివల్ల సెల్ఫ్ అండర్స్టాండింగ్ అయ్యి నిశ్శబ్దం అనేది చాలా విస్తృతం అవుతుందన్నమాట, చాలా గాఢతరం అవుతుంది. సో ఈ దీనివల్ల ఆ నిశ్శబ్దంలోంచే ఇంటెలిజెన్స్ పుడుతుంది, అంటే ఒక ప్రజ్ఞ అనేది ఉదయిస్తుంది, ప్రజ్ఞోదయం అది. సో ఆ ప్రజ్ఞ సుప్రీం ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఉదయించిందో ఎలా జీవించాలో పుస్తకాలు చదవక్కర్లేదు, దీని అర్థం ఏంటని ఎవరిని అడగక్కర్లేదు, తర్వాత ఏదైనా ఒక విషయం ఒకరి నుంచి తెలుసుకోనక్కర్లేదు, లేదా అంటే మనసు దాని గురించి ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే మనసు చనిపోతేనే వచ్చినటువంటిది ప్రజ్ఞ. సో ఆ ప్రజ్ఞ జీవితాన్ని నడిపిస్తుంది. ఈ ప్రజ్ఞ ఆలోచనని వాడుకోగలదు కానీ ఆలోచన ప్రజ్ఞని వాడలేదు. ఈ ప్రజ్ఞ ద్వారానే మన కార్యకలాపాలు అన్నీ ఉంటాయి, అంటే అప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, మాటలన్నీ ప్రజ్ఞ నుంచి వస్తాయి, చూస్తూ ఉంటాం ఆ చూపు అంతా ప్రజ్ఞ నుంచే జరుగుతుంది, చర్య చేస్తూ ఉంటాం ఆ చర్య అంతా ప్రజ్ఞ నుంచే జరుగుతుంది. కాబట్టి అక్కడ నేను అంతమైన తర్వాత వచ్చినటువంటి ఈ అపూర్వమైన తెలివి ఆ ప్రజ్ఞ చర్య చేయగలదు, ఆ చర్య ఎప్పటికీ సంఘర్షణని తీసుకుని రాదు. కృష్ణమూర్తి గారు ఇది అవసరమని చెప్తారు, ఇదే మూలమని చెప్తారు, ఇదే ముఖ్యమని చెప్తారు. దిస్ ఇస్ వాట్ ఈస్ అవేర్నెస్ అండ్ వాట్ ఈస్ అటెన్షన్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు అండి. నమస్తే.